వెల్కమ్ టు టిఎస్ 24 న్యూస్. భారతదేశ జనాభా ఎంత అని అడగగానే టక్కున లెక్కలు చెప్పలేకపోయినా 130 కోట్లకు పై మాటే అని, ఎక్కువ జనాభా కలిగిన రెండో అతిపెద్ద దేశం అని అయితే చెప్పుకుంటూ ఉంటాం మనం. అప్పో జనాభా విపరీతంగా పెరిగిపోతుందని అనుకుంటాం. అయితే ఇప్పుడు తాజాగా ఓ కొత్త అధ్యయనం ఆలోచింపజేసేలా ఉంది. ఆ గణాంకాల ప్రకారం దేశ జనాభా తగ్గుతోందట. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద జనాభా గల దేశంగా పేరొందిన భారత్లో గత కొన్నేళ్లుగా జనాభా తగ్గుముఖం పడుతోందట. ఈ మేరకు నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5 తాజా గణాంకాలు వెల్లడించాయి. 2019-21లో సగటు భారతీయ మహిళ ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. దేశ సంతానోత్పత్తి రేట్లో ఇప్పటి వరకు నమోదైన అత్యల్ప స్థాయి ఇది. అంతేకాక తొలిసారి సంతానోత్పత్తి రేటు రీప్లేస్మెంట్ రేట్ కంటే దిగువకు పడిపోవడం ఓ బయలురాయి అని సర్వే చెబుతోంది. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ 5 ఎడిషన్ సర్వేను 2019-21 మధ్య నిర్వహించారు. ఆ వివరాలను రెండు విడతలుగా విడుదల చేశారు. తొలి విడత గణాంకాలను గత ఏడాది డిసెంబర్లో బయటపెట్టగా రెండవ విడత వివరాలను బుధవారం వెల్లడించారు. దీని ప్రకారం దేశంలో సంతానోత్పత్తి రేటు 2గా ఉంది. అంటే 2019-21లో సగటు భారతీయ మహిళ ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చినట్లు సర్వే పేర్కొంది. అంతకుముందు 2015-16లో నిర్వహించిన 4వ ఎడిషన్ సర్వేలో సంతానోత్పత్తి రేటు 2.2% ఉండగా ఇప్పుడు మరింత తగ్గింది. ఇక రీప్లేస్మెంట్ రేటు 2.1 కంటే సంతానోత్పత్తి రేటు తక్కువగా ఉంది. రీప్లేస్మెంట్ రేటు అంటే జనాభాలో ఎటువంటి పెరుగుదల తగ్గుదల ఉండకపోవడం. దేశంలో జనన మరణాలను బ్యాలెన్స్ చేసే స్థాయిగా దీన్ని పేర్కొంటారు. ఇప్పుడు మన దేశంలో సంతానోత్పత్తి రేటు అంతకంటే తక్కువగా ఉండటంతో జనాభా తగ్గుదల మొదలైందని సర్వే చెబుతోంది. 1998-99లో సంతానోత్పత్తి రేటు 3.2గా ఉంది. అంటే అప్పట్లో సగటు భారతీయ మహిళ తన జీవితకాలంలో 3 పిల్లలకు జన్మనిచ్చినట్లు, ఆ తర్వాత క్రమంగా ఇది తగ్గుతూ వస్తుంది. 2019-21లో 5 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో మినహా మిగిలిన చోట్ల సంతానోత్పత్తి రేటు 2 అంతకంటే తక్కువగానే ఉంది. బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాలైన మేఘాలయ, మణిపూర్లలో మాత్రం ఇది ఇంకా రీప్లేస్మెంట్ స్థాయి కంటే ఎక్కువగా ఉన్నట్లు సర్వే వెల్లడించింది. అక్కడ టీఎఫ్ఆర్ రేటు 1.1గా ఉంది. ఇక లద్దాఖ్లో సంతానోత్పత్తి రేటు 5 ఏళ్లలో గణనీయంగా తగ్గి 2.3 నుంచి 1.3కు పడిపోయింది. అండమాన్ నికోబార్, గోవాలోనూ బర్త్ రేట్ 1.3గా ఉంది. ఇక దేశంలో బాల్య వివాహాలు గతంలో కంటే తగ్గినప్పటికీ ఇంకా ప్రతి 4 ఆడపిల్లల్లో ఒకరికి ఇంకా 18 ఏళ్ళు నిండకుండానే వివాహం జరుగుతుందని సర్వే గుర్తించింది. 18 ఏళ్ళు నిండకుండానే వివాహం చేసుకునే వారి సంఖ్య 5 ఏళ్ల క్రితం 26.6% ఉండగా 2019-21లో 23.3% తగ్గింది. ఇక మరోవైపు కుటుంబ నియంత్రణ సాధనాలు వాడేవారి సంఖ్య కూడా 54% నుండి 67% పెరిగినట్లు సర్వే వెల్లడించింది. అయితే ఇప్పటికీ ప్రతి 3లో ఒకరు ఎలాంటి కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించకపోవడం గమనార్హం. స్టేట్ ట్యూన్ టిఎస్ 24 న్యూస్. ఆత్మగౌరవ ప్రతీక.